శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. సింహరాశి వారికి 2018 మే మాసం ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు కుజుడి యొక్క సంచారం అంటే సంచారం అనేది ఏదైతే మకర రాశి ప్రవేశిస్తుందో అది ఆరో స్థానం అవడము ఈ లగ్నానికి ఈ రాశి వారి కుజుడు యోగకారులు కాబట్టి అటువంటి యోగకారులు ఉచ్చస్థితిలో వెళ్ళడం అనేది చాలా విశేషమైన ఫలితం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అవుట్స్టాండింగ్ పేమెంట్స్ ఏమైనా ఉంటాయి అంటే పాత వసూళ్ళు ఏమైనా ఉంటే రావడము, భూ సంబంధిత తగాదాలు ఉంటే అవన్నీ బయటపడ్డాము, కోర్టు వ్యవహారాలు ఉంటే దాని నుండి బయటపడ్డాము, అవుట్ ఆఫ్ కోర్ట్ వేస్ సెటిల్మెంట్స్ అవడము, అదేవిధంగా మనం చూసుకున్న పవర్ ప్లాంట్కి, సోలార్ సిస్టమ్కి, తర్వాత భూమి వ్యాపారానికి, విత్తనాల వ్యాపారాలు చేసేవారికి అందులో లాభదాయకంగా రావడము, ఎడ్యుకేషన్ లైన్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్ పెట్టేవారికి లాభదాయకంగా కనబడము, ఏ రకంగా చూసుకున్న పాత భూమి మీద జరిగిపోతూ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఒక మంచి రిలీఫ్గా ఉండి మంచి వ్యాపారం డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రతిఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ సింహరాశి వారికి ఈ మాసం అనేది చాలా అద్భుతంగా మహాయోగంగా ఉండే అవకాశం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఈ సింహరాశి వారిలో ప్రత్యేకించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వరకు కూడా ఏదైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మెడికల్ రంగంలో కానీ ఇంజనీరింగ్ రంగంలో కూడా రాసేవాళ్ళు కూడా మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి సంపూర్ణ వాళ్ళించే అవకాశం ఉంది. వీళ్ళు చేసుకోవాల్సిందంతా సూర్య ఆరాధన చేయడం అనేది సత్ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సూర్య ఆరాధన చేయడం ప్రయత్నించండి. నిత్యము ఓం గురుణి సూర్య ఆదిత్యం ఈ సూర్యనారాయణ మూర్తి మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేస్తే స్టేటస్, ప్రమోషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్, అదేవిధంగా ఇంక్రిమెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళు పడుతున్న ఇబ్బంది నుండి బయటపడ్డాయి ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకైతే ప్రమోషన్స్ తొందరగా ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్ అయినప్పటికీ అనుకున్న ప్రదేశం ట్రాన్స్ఫర్ అయ్యి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా కనబడుతుంది కాబట్టి సూర్య ఆరాధన చేయండి, సత్ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాం. శుభం వ్యాధి.